వెలిచేటి రవిప్రకాష్ టీవీ నైన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. న్యూస్ ఛానల్స్ రంగంలో నిన్న మొన్నటి వరకు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. అంతటి పేరున్న మీడియా దిగ్గజం ఫోర్జరీ సంతకాలతో అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా గత 10 రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈరోజు కూడా పోలీసుల ఎదుట హాజరు కాకపోవడంతో రవిప్రకాష్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాష్ ఫోర్జరీ కేసు రీసెంట్గా టీవీ నైన్ సంస్థలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనిస్తే ఈ మొత్తం వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెంబర్ 1 ఛానల్గా ఎదిగిన టీవీ నైన్కు మొదటి నుండి అన్నీ తానే అయి వ్యవహరించాడు రవిప్రకాష్. మెరుగైన సమాజం కోసమే తన ప్రయత్నమంటూ రకరకాల మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి రవిప్రకాష్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఛానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో అలంద మీడియా యాజమాన్యానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ చివరికి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన రవిప్రకాష్ను ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కంపెనీలో 90% పైగా వాటా ఉన్న అలంద యాజమాన్యానికి ఛానల్ నిర్వహణలో అడుగడుగున అడ్డుపడుతూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ పలు ఆరోపణలు కూడా చేసిందే. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడమే కాకుండా కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించాడంటూ అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో రవిప్రకాష్పై ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 407 సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదైంది. ఆ తర్వాత నుండి రవిప్రకాష్ కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే అలంద సంస్థ రవిప్రకాష్ను టీవీ నైన్ సీఈఓ పదవి నుంచి తొలగించి కొత్త సీఈఓ సీఓఓలను నియమించుకుంది. అయితే ఫోర్జరీ డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ విచారణకు నేటితో ఆఖరి గడువు ముగిసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 సార్లు సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ఆయనకు 9, 11 తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ 2 సార్లు కూడా రవిప్రకాష్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 13 సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేశారు. 15వ తేదీ ఉదయం 11 గంటల కల్లా సైబరాబాద్ కమిషనరేట్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు మరోమారు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాష్ ఈరోజు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీ నటుడు ఆపరేషన్ గరుడ సృష్టికర్త శివాజీ కూడా పరారీలోనే ఉన్నాడు. సాధారణంగా 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనే ఈ సెక్షన్ ప్రయోగిస్తారు. నిందితులు కేసులు సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరింపులకు దిగడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారన్న అనుమానం వస్తే మెజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నోటీసులు జారీ చేస్తే విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేస్తారు. దీంతో ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు రవిప్రకాష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇంతకీ రవిప్రకాష్ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుపట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, కాదు కాదు హైదరాబాద్లోనే సన్నిహితుల వద్దే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. రవిప్రకాష్ సెల్ఫోన్, సోషల్ మీడియాలు ఎవరికి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండా పోయింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. అయితే ఆరోపణలు వచ్చిన తొలి రోజు టీవీ నైన్ స్టూడియోలో ప్రత్యక్షమై తానెక్కడికి పారిపోలేదంటూ తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాష్ ఇప్పుడు పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.